తెలంగాణ నీటిలో ర్యాంకు లక్ష దాటిన సీటు పక్క ఎంబీబీఎస్ చేసేవాళ్లకు పెరిగిన అవకాశాలు ఈసారి నీటిలో ముప్పై ఐదు వేల మంది క్వాలిఫై ఆరు వేల రెండు వందల నలభైకి చేరనున్న మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య తెలంగాణ రాష్ట్రం నుండి ఈసారి ముప్పై ఐదు వేల నూట నలభై ఎనిమిది మంది స్టూడెంట్స్ నీట్లో క్వాలిఫై అయ్యారు ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరగడంతో ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్ లక్ష దాటిన స్టూడెంట్స్ కూడా సీటు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు గతేడాది కంటే ఈసారి రాష్ట్రంలో పన్నెండు వందల ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి గతేడాది దాకా ఐదు వేల నలభై ఉండగా కొత్త సీట్లతో కలిపి ఈ సంఖ్య ఆరు వేల రెండు వందల నలభైకి చేరుతుంది ఇందులో ప్రభుత్వ కాలేజీలో రెండు వేల తొమ్మిది వందల నలభై సీట్లు ఉండగా మిగిలినవి ప్రైవేటు మైనార్టీ మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి అయితే మహవీర్ ఎంఎన్ఆర్ టీఆర్ఆర్ మెడికల్ కాలేజీ పర్మిషన్ను ఎన్ఎంసి ఇటీవల రద్దు చేసింది ఈ అకాడమిక్ ఇయర్ కూడా వాటి పర్మిషన్ను పునరుద్ధరించకపోతే ఆరు వేల రెండు వందల నలభై సీట్లలో నుంచి నాలుగు వందల యాభై సీట్లు తగ్గే ఛాన్స్ ఉంటుంది కౌన్సిలింగ్ ఇలా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని ఎనభై ఐదు శాతం సీట్లను రాష్ట్రంలోని స్టూడెంట్స్కే కేటాయిస్తారు ఇవన్నీ కన్వీనర్ కోటాలోనే భర్తీ చేస్తారు మిగిలిన పదహైదు శాతం సీట్లను నేషనల్ కోటాలో భర్తీ చేస్తారు దేశంలోని ఏ ప్రాంత స్టూడెంట్స్ అయినా ఈ పదహైదు శాతం సీట్లకు పోటీ పడవచ్చు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు వీటిని పూర్తిగా రాష్ట్రానికి చెందిన స్టూడెంట్స్కే కేటాయిస్తారు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ సీట్లను మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా కింద విభజించి భర్తీ చేస్తారు వీటికి దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన స్టూడెంట్ అయినా పోటీ పడేందుకు ఛాన్స్ ఇస్తారు గతేడాది ఈడబ్ల్యూఎస్ మినహా అన్ని కేటగిరీల్లోనూ ఆల్ ఇండియా ర్యాంకు లక్ష దాటిన కన్వీనర్ కోట సీట్లు వచ్చాయి టాప్ ఫిఫ్టీలో నలుగురే ఈసారి తెలంగాణ నుంచి ఈసారి యాభై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు మంది నీటు రాయగా అందులో ఫిఫ్టీ నైన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు గతేడాది కంటే ఈసారి పాస్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది గతేడాది తెలంగాణ స్టూడెంట్స్ టాప్ టెన్లో ముగ్గురు ఉండగా ఈసారి ఒక్కరే ఉన్నారు రాష్ట్రానికి చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించగా మొత్తం టాప్ ఫిఫ్టీలో తెల తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురికి మాత్రమే చోటు దక్కింది ఈసారి తగ్గిన కట్టాఫ్ గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నీట్ కట్టాఫ్ల రేంజి తగ్గింది అంటే సీటు పొందే అవకాశం ఉన్న ర్యాంకుల శ్రేణి తగ్గింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి జనరల్ ఈడబ్ల్యూఎస్ రెండు వేల ఇరవై రెండు కట్ ఆఫ్ రేంజీ ఏడు వందల పదహైదు నూట పదిహేడు ఉంది అదే గతేడాది రెండు వేల ఇరవై ఒకటిలో కట్ ఆఫ్ రేంజి ఏడు వందల ఇరవై నూట ముప్పైగా ఉంది ఇలా ఓబీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఇలా పట్టిక టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ కట్ ఆఫ్ రేంజ్ నెక్స్ట్ ర్యాంక్ లక్ష దాటిన సీటు గ్యారెంటీ ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో అదనంగా పన్నెండు వందల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి గతేడాది ప్రభుత్వ ప్రైవేటు పరిధిలో మొత్తం ఐదు వేల నలభై సీట్లు ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య ఆరు వేల రెండు వందల నలభైకి పెరిగింది సర్కారిలో రెండు వేల తొమ్మిది వందల నలభై సీట్లు ఉండగా మిగిలినవన్నీ ప్రైవేట్లో ఉన్నాయి సీట్లు పెరగడంతో ఈ ఏడాది ఆల్ ఇండియా స్థాయిలో నీట్ ర్యాంకు లక్ష దాటిన విద్యార్థులకు రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు లభిస్తుందని అధికారులు చెబుతున్నారు ఉన్న సీట్లలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకు ఫిఫ్టీన్ పర్సెంట్ నేషనల్ పూల్కు వెళ్తాయి మిగిలిన టెన్ పర్సెంట్ నాన్ లోకల్ కేటగిరీలో ఉంటాయి నేషనల్ పూల్కు వెళ్ళగా మిగిలిన సీట్లలో ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోటా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు మిగిలిన వాటిని బి సి కేటగిరీ కింద హెల్త్ యూనివర్సిటీని భర్తీ చేస్తుంది నెక్స్ట్ వైద్య విద్యలో అత్తమం ఎయిమ్స్ ఎన్ఐఆర్ఎఫ్ తాజా సర్వేలో దేశంలో వైద్య విద్యలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ శిఖర స్థానంలో నిలిచింది ఇక్కడ విద్యను అభ్యసించిన వైద్యులకు విశేష ఆదరణ లభిస్తుంది అందువల్ల టాప్ ర్యాంకర్లంతా ఎయిమ్స్ న్యూఢిల్లీలో చేరడానికి తొలి ప్రాధాన్యమిస్తారు మెడికల్ విభాగంలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులను ప్రకటిస్తుంది అప్పటి నుండి ఇప్పటిదాకా అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో వరుసగా ఐదు సార్లు ఎయిమ్స్ మొదటి స్థానంలో నిలిచింది బోధన అభ్యసన ప్రమాణాలు వనరులు వృత్తి సాధన కోర్సు పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు సంస్థ వ్యాప్తి వివిధ అనుబంధ విభాగాల్లో సమన్వయం నిపుణుల దృక్పథం మొదలైన అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఈ ర్యాంకులను కేటాయిస్తారు ఇవి కోర్సులు ఎంబీబీఎస్ ఇంటర్ బైపీసీ విద్యార్థులు అర్హులు నీట్ యూజీతో ప్రవేశం లభిస్తుంది ఎండిఎంఎస్ సూపర్ స్పెషాలిటీ డిఎం ఎంసీహెచ్ కోర్సులను పలు స్పెషలైజేషన్తో ఈ సంస్థ అందిస్తుంది Einen. Hey, ఐ సెట్లో చూపిన ప్రతిభతో వీటిలో చేరవచ్చు ఇవే కాకుండా ఈ సంస్థ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ ఎంఎస్సీ నర్సింగ్ ఎండిఎస్ ఎంఎస్సీ కోర్సులను అందిస్తుంది రాత పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో ప్రవేశాలు ఉంటాయి ఈ సంస్థ కొన్నిటితో పాటు భూపాల్ భువనేశ్వర్ జోధ్పూర్ పాట్నా రాయపూర్ రుషికేష్ రాయబరేలి మంగళగిరి నాగపూర్ గోరఖ్పూర్ బటిండా బీబీనగర్ కళ్యాణి దియోగర్లలో క్యాంపస్లు ఉన్నాయి వీటిలో పలుచోట్ల ఎంబీబీఎస్ పారామెడికల్ కోర్సులు అందిస్తుంది ఎంబీబీఎస్లో ప్రవేశం నీటితో పారామెడికల్ కోర్సుల్లో ఎయిమ్స్ న్యూఢిల్లీ నిర్వహించే పరీక్షతో అవకాశం ఉంటుంది టాప్ టెన్ సంస్థలు ఫస్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ న్యూఢిల్లీ సెకండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ థర్డ్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వెల్లూరు ఫోర్త్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ బెంగళూరు ఫిఫ్త్ బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి సిక్స్త్ జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జిప్మర్ పుదుచ్చేరి సెవెంత్ సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లక్నో ఎయిత్ అమృత విశ్వవిద్యా విశ్వవిద్యాపీఠం కోయంబత్తూరు నైన్త్ శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం టెన్త్ కస్తూరిబా మెడికల్ కాలేజీ మణిపాల్ దేశవ్యాప్తంగా ఉన్న యాభై సంస్థలకే మెడికల్ ర్యాంకులు కేటాయించారు ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుండి ఏ సంస్థకు చోటు దక్కలేదు ఉస్మానియా ఆంధ్ర మెడికల్ కాలేజీ తదితర సంస్థలు ఇందులో పాల్గొనలేదు అందువల్ల వాటికి ర్యాంకులు కేటాయించలేదు పలు ప్రైవేటు కళాశాలలు తమ వివరాలు పంపినప్పటికీ వాటికి అవకాశం దక్కలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గతేడాది కేటగిరీ జనరల్ ఉమెను టేబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్